డాక్టర్ అపాయింట్మెంట్ 4 o'clock ఉంది. ఎందుకు వెళ్తున్నామంటే ప్రత్యూకి ఇక్కడంతా నొప్పిస్తా ఉందంట. మొన్నటి నుంచి ఒక 3 days అయింది. ఈవెన్ మనకి వెనకాల కూడా స్వెల్లింగ్ వచ్చింది బాగా. ఈ షాన్లియర్ ఫిక్స్ చేసిన దానికి, కెమెరాస్ ఫిక్స్ చేసిన దానికి ఎంత వీళ్ళు ఛార్జ్ చేసినారు అనేది నేను లాస్ట్లో చెప్తాను. అంటే టోటల్ ఎంత అయింది అని. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి ఇంట్లో. ఏమి అంటే, ఇంట్లో మనకి లివింగ్ రూమ్లో షాండియా కొత్త తెచ్చుకున్నాము, అది ఫిక్స్ చేయాల అదొకటి. దాని తర్వాత చుట్టూ మనకి సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఇండియాకి రావాలి కదా, ఇండియాకి వచ్చినప్పుడు మనకి అంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది అనేసి సీసీ కెమెరాస్ కూడా ఫిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మార్నింగే వాళ్ళు వస్తామన్నారు ఇవన్నీ ఫిక్స్ చేయడానికి. వాళ్ళ కోసం వెయిటింగ్ మేము. జున్ను, హనీ అందరూ కూడా ఇంకా ఫ్రీ. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయినా అన్నీ అయిపోయినా ఇంకా ఫ్రీగా ఉన్నారు. కాకపోతే జున్నుకి కొన్ని కాలేజ్లో చేసేటివి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ముందే మన కాలేజ్కి వెళ్ళక ముందే కొన్ని ఉన్నాయి. ఏవేవి అంటే క్లాసెస్ సెలెక్ట్ చేయడము, కొన్ని షార్ట్స్, అన్ని ఇమ్యునైజేషన్ అని, ప్లస్ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో అన్ని కొన్ని ఉన్నాయి పనులు. అదంతా అయిపోయిన తర్వాత ఇండియాకి వెళ్ళచ్చు. డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి చేసుకోవాలా. ప్లస్ వీళ్ళు వ్యాక్సినేషన్ ఉంటుంది, వీళ్ళది మొత్తము అంటే వీళ్ళ ఏజ్ కి మొత్తం అన్ని కంప్లీట్ అయి ఉండాలా. జున్నుదైతే ఒక్క వ్యాక్సినేషన్ పెండింగ్ ఉంది. సో దాన్ని కూడా అంటే కాలేజ్ వెళ్లే లోపల లేదా ఇండియాలో వెళ్లే ముందే కదా, ఇండియాకి వెళ్లే ముందే దాన్ని వ్యాక్సిన్ తీసేసుకొని దాని తర్వాత దాన్ని కూడా కాలేజ్ లో సబ్మిట్ చేసి అప్పుడు ఇండియాకి రావాలి. అంత లోపల మనం వచ్చే లోపల అన్ని మొత్తం అంతా కూడా సెట్ అయిపోయి ఉంటాయి. ప్రస్తుతానికి అయితే వాళ్ళ కోసం వెయిటింగ్ వెళ్దాం. హనీ, మమ్మీ కింద ఉన్నారు. ఇప్పుడే వీళ్ళు వచ్చినారు. ఈ షాన్లియర్ ప్లస్ కెమెరాస్ రెండింటినీ ఫిక్స్ చేయడానికి వీళ్ళు ఇద్దరు వచ్చినారు. ఇక్కడ హ్యాండీమ్యాన్స్ దొరకడం చాలా కష్టము, అట్లనే వీళ్ళ అపాయింట్మెంట్స్ దొరకడం ఇంకా ఇంకా కష్టము. మేము 3 weeks బ్యాక్ వీళ్ళని అడిగితే వీళ్ళు ఇప్పుడు వచ్చినారు. మనది హై సీలింగ్ కాబట్టి నార్మల్ ల్యాడర్తో ఇవి ఫిక్స్ చేయలేరు. అందుకోసమని ఇట్లాంటి స్టాండ్స్ ఇవన్నీ కూడా తెచ్చుకొని వీళ్ళు ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ని ఫస్ట్ తీసేసి ఆ ప్లేస్లో మన షాన్లియర్ కొత్తది పెట్టాలన్నమాట. లాస్ట్కి ఫ్యాన్ అయితే తీసేసినారు. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ని మళ్ళా మనము వేరే రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇదే మన కొత్త షాన్లియర్. ఇది చూడండి, ఇది ఇప్పుడు దీన్ని మళ్ళా ఫిక్స్ చేయాలి. చాలా హైట్ ఉంది కదా, కొంచెం కష్టం. పైన ఆయన భయపడుతున్నాడు. ఈ రోజు కూడా దోశలు, కాకపోతే స్పెషల్ దోశ రవదోశ. ఈరోజు ఒకరోజు రవదోశ, ఒకరోజు ఆనియన్ దోశ, ఒకరోజు పెసరట్, అన్ని దోశలే. ఇవన్నీ అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు. ఈ దోశలకి దోశలు ఎక్కువ చేస్తా ఉందనేసి ఆ పిండి కలపడం చాలా కష్టంగా ఉంది. అందుకోసమని గ్రైండర్ కూడా ఆర్డర్ చేసిన. నేను గ్రైండర్ వస్తుంది ఈరోజు రేపో వస్తుంది. మిక్సీలో వేస్తున్నాం ఇన్ని రోజులు. సో ఆ మిక్సీలో వేయడం కష్టమవుతా ఉంది. అందుకోసమని గ్రైండర్, కొత్త గ్రైండర్, కొత్త దోశలు. ఇవే సెక్యూరిటీ కెమెరాస్. ఇవి టోటల్ 8 ఉన్నాయి. ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. మనకి ఈ వైరింగ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనది ఆల్రెడీ ప్రీ వైరింగ్ అయి జరిగింది. మనం ఇల్లు కట్టేటప్పుడే ప్రీ వైరింగ్ చేసుకున్నాము. ఆ షాన్లియర్ పని అయిపోతూనే దాని తర్వాత ఇది చేస్తారు. మన ఇంటి చుట్టూ కెమెరాస్ 5 పెట్టుకోవచ్చు. అంటే ఆల్రెడీ ప్రీ వైరింగ్ అయ్యింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి. ఇది ఇట్లా ఈ ఫేస్ వస్తుంది. ఇక్కడ ఈ సైడ్ అంతా కనిపిస్తుంది మనకు. అట్లానే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక పోర్ట్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనకు ఈ ఫ్రంట్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడంతా
అట్లానే దీని పక్కనే ఇంకొకటి ఉంది. ఇది ఇట్లా బ్యాక్ సైడ్. మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ ఇదంతా కూడా కవర్ అయిపోతుంది ఈ కెమెరాతో. ఇట్లనే మనం వెనక్కి వెళ్తే వెనకాల రెండు ఉన్నాయి. ఈ బ్యాక్ యాడ్ అంతా కవర్ చేయడానికి ఇక్కడ రెండు కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ వైర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి. ఇది ఈ బ్యాక్ యాడ్ అంతా కూడా కవర్ అవుతుంది ఈ కెమెరాతో. అట్లనే దీని పక్కనే ఇంకొకటి ఉంది. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఉంది. దీన్ని మనము ఇట్లా బ్యాక్ సైడ్కి ఫేస్ చేయొచ్చు. లేదు అంటే మేమేమనుకుంటున్నామంటే ఇట్లా వెనకాల ఈ డోర్ ఉంది కదా బ్యాక్ డోరు, ఈ ఫేస్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాము. ఇది ఒక కెమెరాతో ఇది మొత్తం కవర్ అవుతుంది. ఇది ఒక కెమెరా మనం ఇట్లా బ్యాక్ డోర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాం. ఫస్ట్ ఆ షాండ్లియర్ మొత్తం అంతా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఈ కెమెరాస్ అన్నీ కూడా ఫిక్స్ చేస్తారు. ఈ షాండ్లియర్ ఫిక్స్ చేసిన దానికి, కెమెరాస్ ఫిక్స్ చేసిన దానికి ఎంత వీళ్ళు ఛార్జ్ చేసినారు అనేది నేను లాస్ట్లో చెప్తాను. అంటే టోటల్ ఎంత అయింది అని. లాస్ట్ రెండు ఒక్కటి ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు చూడన్నా సరిపోయిందా? మాకైతే ఇక్కడ టిల్ట్ కనిపిస్తూ ఉంది కదా, సరిపోయిందా? ఓకే ఓకే చూడు. ఓకే సార్ పర్ఫెక్ట్. ఓకేనా? పర్ఫెక్టా కదా, కరెక్ట్. సరిపోయింది. పాపం మరి వాళ్ళని కూడా ఎక్కువ సతాయించకూడదు. బాగానే పాపం చెప్పినట్లన్నా విన్నారు వాళ్ళు. సరిపోయింది. ఓకే కదా, చాలాసేపు తర్వాత సెట్ అయింది. చాలా మంచి వాళ్ళు, పాపం బాగా చేస్తున్నారు, నీట్గా ఓపిక్గా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడిగినా కూడా. ఇక్కడంతా ఎల్లో లైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో లైట్స్ ఇంతకుముందు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా నేను చేంజ్ చేసినాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ చేంజ్ చేస్తున్నారు. మనకి అంత హైట్ ఎక్కడానికి అవ్వలేదు, అందుకోసమని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఈ షాండ్లియర్ పెట్టడం అయిపోయింది. ప్లస్ అట్లనే ఇక్కడంతా కూడా వైట్ బల్బ్ చేంజ్ చేసినారు. నార్మల్గా మనము ఇక్కడ ఈ కిచెన్లో అంతా కూడా నేనే చేంజ్ చేసింది. కాకపోతే ఇది హైట్ ఉంది కాబట్టి మనకు అవ్వలేదు, అందుకోసం వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు చేసినారు. ప్లస్ ఇదైతే షాండ్లియర్ మాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇప్పుడు వైట్ లైట్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేస్తే వేరే కలర్ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కలరు. ఈ కెమెరాలో సరిగ్గా కనిపించడం లేదు చూడండి. ఇట్లా గోల్డ్ కలర్ వస్తుంది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి వేరేది చేంజ్ అవుతుంది. ఇట్లా టోటల్ 3నా వచ్చేది ప్రతి 5వా? 3 లైట్సేనా? చూడండి ఇది గోల్డ్. ఇప్పుడు బాగుంది కదా, బాగా నచ్చింది. కెమెరాలో మాకు అంతగా కనిపించడం లేదు కానీ చూడు, కెమెరాలో అంత కనిపించడం లేదు. చూడండి చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఈ షాండ్లియర్ వచ్చేసి అమెజాన్లో కొన్నాం మేము. $500 ఇది. ఇప్పుడు $470 ఏమైంది. ప్లస్ వీళ్ళు ఇది ఫిక్స్ చేసిన దానికి $250. $250 అంటే ఆల్మోస్ట్ 20,000. దీనికి ఒకటే $250. మళ్ళీ కెమెరాస్కి $450 అంట. 5 కెమెరాస్ ఫిక్స్ చేసిన దానికి $450. ఈ వైట్ లైట్స్ పెట్టామన్నాం కదా, దానికైతే అడగలేదు ఇంకా ఎంత అంటారో తెలియదు. చూడాలి ఇవన్నీ మొత్తం అంతా కలిపి ఎంత అవుతుందో లాస్ట్లో చెప్తా. ఇప్పుడు టైము 2:00 అయ్యింది. వాళ్ళైతే బయట కెమెరాస్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రత్యూకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఈరోజు. 4:00 ఉంది, ఇంకా 2 అవర్స్ ఉంది. అవుతుందా ప్రత్యూ 2 అవర్స్లో? చేయలేదు. 3:30 బయలుదేరాలి, 1.5 అవర్ ఉంది. సో 1.5 అవర్ ఉంది, ఇంకా తెలీదు.
జిన్నో ఉంటుంది ఉంటారా నువ్వు? నేను ఇక్కడ ఉంటాను. వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు, వెళ్తే మేమిద్దరం వెళ్ళాలి. చూద్దాం, అయిపోతే అయిపోవచ్చు తొందరగా, అయిపోతే ఓకే, లేదు అంటే మేము ఒకటే పోవాలం. కోలింగే అరే సంబంధం లేదంటే పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచాను. కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే. బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే, వస్తూ పేజా ఫ్రై వార్నింగులే. ఇప్పుడు టైము 3:40 అయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. డాక్టర్ అపాయింట్మెంట్ 4:00 ఉంది. ఎందుకు వెళ్తున్నామంటే ప్రత్యూకి ఇక్కడంతా నొప్పిస్తూ ఉందంట. మొన్నటి నుంచి ఒక 3 డేస్ అయింది. ఈవెన్ మనకి వెనకాల కూడా స్వెల్లింగ్ వచ్చింది బాగా. సో అందుకోసమనే ఈరోజు మాకు అపాయింట్మెంట్ దొరికింది. ఈరోజు వెళ్తున్నాము. నార్మల్గానే ప్రత్యూకి ఇక్కడంతా ఈ షోల్డర్కి సర్జరీ జరిగింది, అందుకోసమనే డ్రైవింగ్ కూడా చెయ్యదనమాట. సో ఆ సర్జరీ నుండి ఏమైనా ప్రాబ్లమా, ఇక్కడంతా నొప్పిస్తూ ఉంది అండ్ స్వెల్లింగ్ కూడా వచ్చింది అని, దాని వల్లనా లేదా వేరే దాని వల్లనా తెలీదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. తొందర వచ్చేయచ్చు, పిల్లలు ఒకటి ఇంట్లో ఉన్నారు దగ్గరే, తొందర వచ్చేయచ్చు అనేసి వెళ్తున్నాము. ఇంకా వాళ్ళైతే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు బయట అంతా కూడా. వాళ్ళ వర్క్ అయిపోయే లోపల మనం వచ్చేయచ్చు. సో ఇక్కడ డాక్టర్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళేసి ఏమంటారో చూడాల. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేసినాము, వెయిటింగ్ డాక్టర్ కోసం. లాస్ట్ టైం వచ్చినాము ఒకసారి మన అక్కడ, మనం వీడియో కూడా తీసుకున్నాం. సో అయిపోయింది, డాక్టర్ కూడా చూసినారు, ఓకే అన్నారు. అంటే మజిల్ పైన ఉండొచ్చు, లేదు అంటే హార్ట్కి సంబంధించినది కూడా ఒక పర్సంటేజ్ ఉండొచ్చు. ల్యాబ్లో అంటే సిటీ స్కాన్ లాంటిది ఒకటి రాసిస్తున్నారు, అది చేసుకోవాలంట. చూద్దాం, చెప్తా. మోస్ట్లీ మజిల్ పైనే అన్నారు, కాకపోతే ఒకసారి ల్యాబ్కి వెళ్ళేసి చెక్ చేద్దాము అన్నారు. ఇంకొకటి ఏది, అది బ్లాడర్, గాల్ బ్లాడర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అన్నారు. అదేదో బ్లాడర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అదొకటి, ప్లస్ హార్ట్ కి సిటీ స్కాన్ లాంటిది ఒకటి చేద్దాము అని అన్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళా ల్యాబ్లో చేయించుకొని రావాల్సి వస్తుంది. రేపు ఎల్లుండి ఖచ్చితంగా పోయేసి చేసుకుందాం. లాస్ట్ టైం ఒకసారి ఫిజికల్ కూడా చేయించుకోలేదు మేము. సో ఫిజికల్ కూడా మొత్తం అంతా బ్లడ్ టెస్ట్ కూడా రాసిస్తున్నారు, మొత్తం అన్ని రాసిస్తున్నారు. ఈసారి అయితే పోయి బాగా ఖచ్చితంగా చేయించుకోవాలా. లోపల అంతా ప్రతిసారి వీడియో తీసుకోవడం అంతా కూడా బాగుండదు అనేసి నేనైతే లోపల అస్సలు తీయలేదు. బాగుండదు, వాళ్ళకి బాగుండదు, మనకి బాగుండదు. మనం వచ్చిన పని ఒకటి వీడియోస్ తీసుకుంటా ఉంటే బాగుండదు, అందుకోసమని తీసుకోలేదు. ఇంట్లో అయితే కెమెరాస్ ఇంకా ఫిక్స్ చేస్తూనే ఉన్నారంట, ఇంకా అయిపోలేదంట. ఇంకెళ్ళిపోతాం, ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నారా? ఏమైంది? చాక్లెట్ కేక్ ఎక్కడ చూస్తుందా? చాక్లెట్ కేక్ ఇప్పుడు She said, I said I was hungry, and I was like, there's no food, and she's like, fine, then start. I want a pizookie from BJ's. ఇక్కడ కెమెరా అయితే ఫిక్స్ చేస్తున్నారు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ చేస్తూ ఉన్నట్టున్నారు. ఇది ఈ కెమెరా కూడా ఫిక్స్ చేసినారు. ఇది ఇట్లా ఉండకూడదు కదా, ఇట్లా బ్యాక్ సైడ్కి ఉండాలా? ఇప్పటి వరకు వాళ్ళు 2 కెమెరాస్ ఫిక్స్ చేసినారు. అంటే ఆ 2 కెమెరాస్ పెట్టేసి బాగా అంటే వర్క్ చేస్తుందా లేదా అనేసి మానిటర్ అంతా పెట్టేసి చెక్ చేసినారు. ఓ పాపం వాళ్ళన్నింటికి వచ్చినారు, 10:00 వచ్చినారు. ఇప్పుడు టైము 5:15 అయింది. బయట ఎండకి బాగా కష్టం, లోపల అయితే బాగానే ఉండింది కానీ ఇదంతా కూడా బయట కష్టం. చూడండి, ఈ 2 కెమెరాస్ అయితే వర్క్ అవుతున్నాయి, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఫిక్స్ చేస్తా ఉన్నారు.
ఈ రోజు అయితే ఇంకెక్కడికి పోవడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఒక 1 అవర్ చేసేటట్టే ఉన్నారు. ఈవినింగ్ నాకు తెలిసి 6:30-7 వరకు, ఇప్పుడు 5:30 అయితే ఉంది, నాకు తెలిసినంత వరకు 7:30 అయినా చెయ్యొచ్చు వీళ్ళు. ఇంకా అవన్నీ అడ్జస్ట్ చేసి మనమంతా చూసి ఏ యాంగిల్లో అవన్నీ ఉండాలా అనేసి చూసి అవన్నీ చేయాలా. సో టైం పడుతుంది. ఈరోజు అయితే ఎక్కడికి పోవడం లేదు. కాకపోతే రేపు మార్నింగ్ అయితే ఒకటి అవుట్లెట్ మాల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. ఆ అవుట్లెట్ మాల్లో మనకి కొంచెము రేట్ తక్కువ ఉంటాయి అన్నమాట, అంటే నార్మల్ మాల్స్లో పోలిస్తే అక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మనం ఇండియాకి వస్తున్నాం కదా, దానికోసం ఏమైనా షాపింగ్ చేయాలా అంటే ఏమైనా తీసుకుని రావడానికి అవన్నీ చూడాలి. అక్కడ పోయేసి ఏమున్నాయి సో అవి తీసుకొని రావాలా చూడాలి. ఇది అయితే ఫ్రంట్ సరిపోయింది, బ్యాక్ సరిపోయింది అన్నా, ఈ సైడ్ ఒక్కటే. ఇప్పుడు ఇది మనకి వెనక వరకు కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే ఇట్లానే ఇక్కడ రావాలా ఈ సైడ్. అంతే కదా ప్రతి సరిపోయింది సరిపోయింది అన్న ఇది, అవునా ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ నాన్న సరిపోయింది, నువ్వు వచ్చేసాయి ఇంకా మొత్తం ఇప్పుడైతే సరిపోయినాయి. ఇది ఫ్రంట్ కనిపిస్తుంది మన హౌస్ కి, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది బ్యాక్ యార్డ్, బ్యాక్ యార్డ్ ఇది, బ్యాక్ డోర్ ఇది. మొత్తం 5 కెమెరాలు 800 కదా. సో మొత్తానికైతే చాలా 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 పెద్ద పనులన్నీ అయిపోయినాయి ఈరోజు. ఇవి ఈ చాండ్లియర్ వచ్చి చాలా రోజులు అయిపోయింది, ప్లస్ ఆ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ అయితే దాదాపు 5 మంత్స్ ఏమైంది తీసుకొని. ఒకవేళ పనిచేయకపోయినా కూడా ఇప్పుడు వెనక్కి ఇవ్వడానికి లేదు. ఆ కెమెరాస్ $500 కదా, $500కి 8 కెమెరాస్ వచ్చినాయి, కానీ మనం యూజ్ చేసినది 5 కెమెరాస్ మాత్రమే. సో అది ఒక 500, ఇది ఒక 500 ఉన్నింది. ప్లస్ వీళ్ళకి లాస్ ఏమో ఒకసారి వచ్చి ఇవన్నీ చూసుకొని వాళ్ళు మాట్లాడినారు అనమాట, బయట $450 అన్నారు కెమెరాస్ కి, ఇది ఫిక్స్ చేయడానికి $250 అన్నారు. మొత్తం $700 చేస్తామా, 475 చెప్పింది ఫస్ట్, తర్వాత రెండు కలిపి అయితే $700 చేస్తామన్నారు. దాని తర్వాత ఇప్పుడు అది గుర్తులేక ఆయన 475 వేసి మళ్ళీ చిన్న బల్బులు ఉన్నాయి కదా అవి మార్చినారు కదా, అది వచ్చేసి అన్ని కలిపి 5 కలిపి 75 వేసినాడు. అట్లా టోటల్ $875 వేసినాడు. కానీ మేము చెప్తాం లాస్ట్ టైం మీరు 700 అన్నారు, ప్లస్ దీనికి 75 అంటున్నారు, సో టోటల్ 775 ఇస్తామంటే ఓకే ప్రాబ్లం లేదు అన్నారు. కానీ మార్నింగ్ నుంచి వాళ్ళు ఎండ చేస్తూ ఉంటే మాకే అంటే బాగా అనిపించింది, అంటే బాగా విన్నారనమాట. మనం చెప్తుంటే బాగా అడ్జస్ట్ చేయడం కానీ ఇక్కడ విసుకోవడం కానీ అట్లా లేదు. అందుకోసమనే మేము 800 ఇస్తామన్నాము, అంటే 775 బదులు 800 రౌండ్ ఫిగర్ ఇచ్చేస్తామంటే ఓకే అన్నారు అది కూడా. సో మొత్తానికైతే అది అవన్నీ ఫిక్స్ చేయడానికి కెమెరాస్ ఇది ప్లస్ ఆ బల్బులు అన్ని ఫిక్స్ చేయడానికి టోటల్ $800 అయ్యింది ఓన్లీ ఇది ఒకటి ఫిక్స్ చేయడానికి. $800 అంటే మన ఇండియన్ రూపీస్లో చూస్తే దాదాపుగా 64,000. వాళ్ళు ఇది వచ్చి ఫిక్స్ చేసిన దానికి 64,000 తీసుకుని పోయినారు ఈరోజు. కానీ మాకైతే సాటిస్ఫై బాగా, అదేది వైఫై కూడా వర్క్ అవుతూ ఉంది, మన ఫోన్లో కూడా చూసుకోవచ్చు. మనం ఇండియాకి వచ్చినప్పుడు కూడా మనకు భయం ఉండదు, ఆ చుట్టూ మన ఇంటి చుట్టూ కూడా బాగా చూసుకుంటా ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే అది విషయము. ఇంకా ఇప్పుడు టైం అయితే 7:30 అయింది, ఈరోజు అయితే ఎక్కడికి బయటికి పోవడం లేదు. రేపు మార్నింగ్ చెప్పినా కదా అక్కడ అవుట్లెట్ మాల్కి వెళ్ళాలా, అవుట్లెట్ మాల్ పోయేసి కొంచెం షాపింగ్ చేద్దాం ఇండియా అది. సో అది విషయం. ప్రస్తుతానికైతే ఏమన్నా ఈవినింగ్ తినేసి టీవీ చూసుకుంటా ఒక మూవీ చూసుకుంటాం మేము, వీళ్ళ పిల్లలు ఇంకేదో ఆడుకుంటారు. సో అది. సో ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై.